డివిజన్లో పలు అభివృద్ధి పనులకి ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. సుమారుగా 91 లక్షలు పెట్టి రోడ్లు ఫౌండేషన్ వేసాము. అవి ఎల్లుండి నుంచి పని బిగించేసి త్వరగా త్వరితగతంలోనే సిమెంట్ రోడ్లు వేసే విధంగా ఆల్రెడీ టెండర్లు వేయడం జరిగింది. మామూలుగా దానికి నిర్మాణం కూడా పూర్తి కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వ ఏర్పడిన కాడి నుంచి కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సహకారంతో రోడ్లు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ కానీ ప్రతి ఒక్కటి మీద దృష్టి సాధిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. వందలాది కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిగా కూడా సర్వేగంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా సరిచేస్తూ ఈ యొక్క విజయవాడ నగరానికి అన్ని విధాలు కూడా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కృషి చేస్తున్నారు. అటు సెంట్రల్ నియోజకవర్గం కానీ, ఈస్ట్ నియోజకవర్గం కానీ, మూడు నియోజకవర్గాల్లో కూడా అదేవిధంగా సంక్షేమ పథకాలు అయితే కనుక చెప్పలేనన్ని సంక్షేమ పథకాలు పెన్షన్ దగ్గర నుంచి బిగించేస్తే సామాన్య ప్రజలకి ఏది అవసరమో అది, ముఖ్యంగా రేపు ఉగాది నాటికి అయితే కనుక 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్వేగంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో చేయని విధంగా, ఇంతకుముందు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని సర్వేగంగా పూర్తి చేయబోతున్నారు. ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రతి వాళ్ళకి కూడా ఇంటి పట్టా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండుగని అత్యంత అద్భుతంగా వైభవంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఉగాది పండుగ అంటే ఒక పండగ జరుపుకున్నారు. ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేసుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి, మనం ఎక్కడెక్కడ వాళ్ళకి ఇల్లు నిర్మించాలి, వాళ్ళకి ఏ విధంగా మనం హౌసెస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పారు కళ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సుమారుగా ఆ రోజు రెండు రాష్ట్రాల్లో కూడా కొన్ని లక్షల ఇల్లు కట్టిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే 25 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ పట్టాలు కానీ ఇవ్వాలని చెప్పని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా వాటిని నిర్మించడానికి కూడా త్వరితగతిని కూడా నిర్మించే విధంగా విజయవాడ నగర ప్రజలకైతే కనుక సుమారుగా 50,000 మందిని ఇళ్ళ లేని వారిని గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా ఆల్టర్నేటివ్గా స్థలాలు కొన్ని చోట్ల కొత్తుడుతాడేపల్లి అని చెప్పని, అదేవిధంగా కొటికలపూడని, అదేవిధంగా మన తుళ్ళూరు ప్రాంతంలో కానీ అనేక చోట్ల ఐడెంటిఫై చేసి ఇవాళ రేపట్లో వాళ్ళందరికీ కూడా ఏ ప్రాంతం వాళ్ళకి ఎక్కడిస్తే బాగుంటుందనేది వాళ్ళతో చర్చించి పూర్తిగా కూడా వాళ్ళకి వాటిని ఇచ్చే విధంగా, ఎందుకంటే మనం చాలా వరకు రియల్ ఎస్టేట్లో చూసాం జనరల్గా ఒక స్థలం వేయాలంటే ఒక ఫ్లాట్ ఇవ్వాలంటే అన్ని విధాలు కూడా డెకరేట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఈ స్థలాలన్నీ కూడా చక్కటి రోడ్డు సదుపాయాలు, వారికి ఇల్లు ఉండడానికి అన్ని విధాలు కూడా అర్హత ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన విజయవాడ ప్రజల ప్రాంత ప్రజలకి 50,000 మందికి ఇవ్వడానికి ఆయన సిద్ధం వస్తున్నందుకు ప్రత్యేకంగా మా విజయవాడ నగరం తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఎల్ల వేళలో కూడా ఈరోజు
ప్రజానికవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జై హో అనే విధంగా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు.